రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఋతుపవనాలు వచ్చినా ఎక్కడా చినుకు జాడైతే లేదు, వర్షాలు ఎక్కడా పడటం లేదు, దీంతో ఎండలే దంచుకొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. రోజుకి టెంపరేచర్ ఎక్కువగా అవడంతో పూర్తిగా ప్రజలైతే బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. రోజుకి 40 పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అసలు వర్షాకాలంలో ఈ ఎండలేటో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు, ఋతుపవనాలు ప్రవేశించినా ఇంకా ఎందుకు ఎక్కడ చినుకు జాడలేదు? అంటే ఋతుపవనాలు వాటి యొక్క స్ట్రెంగ్త్ మంచిగా ఉన్నప్పుడు మాత్రం మనకి ఎక్కువ వర్షపాతం ఉంటుంది. పూర్తిగా వర్షం లేని పరిస్థితి అయితే లేదు. ప్రతిరోజు కూడాను అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈవెన్గా డిస్ట్రిబ్యూషన్ అయితే లేదు ప్రస్తుతము. అయితే రన్ 5 రోజుల్లో అయితే కనుక ఒక మనకి ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ కానీ లేకపోతే ఈ సెంట్రల్ బేలో ఒక ఉపరితల ఆవర్తన ప్రభావంతో కూడా రాన్న 4 రోజుల్లో రెయిన్ఫాల్ అయితే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇవి నైరుతి ఋతుపవన స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతున్నప్పుడు మనకి ఎక్కువ వర్షపాతం అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం యొక్క స్ట్రెంగ్త్ అనేది లేకపోవడం వల్ల మాయిశ్చర్ మనకి రాకపోవడం వల్ల సో క్లౌడీ సిచ్యువేషన్ లేదు, అలాగే క్లియర్ స్కై కండిషన్స్ ఉంటున్నాయి. అందుచేతన డే టైంలో టెంపరేచర్స్ కూడా అక్కడక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఎస్టర్డే అయితే ఓన్లీ కొన్ని ప్రాంతాల్లోనే వెరీ లెస్ ప్లేసెస్లో రెయిన్ఫాల్ రికార్డ్ అవడం జరిగింది. సో అంటే ఎక్కడైతే క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉంటుందో అక్కడ మాత్రం ఎండ విపరీతంగా ఉంటుంది. అదర్వైజ్ రిమైనింగ్ ప్రాంతాల్లో నార్మల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఋతుపవనాల కారణంగా ఏంటంటే యాజ్ వెల్ యాజ్ మన కోస్టల్ స్టేషన్స్ అయ్యి ఉండి మన కోస్టల్ రీజియన్లో హ్యూమిడిటీ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టెంపరేచర్ పెరిగినా కూడా ఆ టెంపరేచరే తగ్గట్టు మన బాడీ రియాక్షన్ ఏంటి అంటే మనకి కొంచెం వేడి ఉక్కపోత వాతావరణం అనేది మనకు ఉంటుంది. సో ఇబ్బందికరంగా ఉంటుంది అది హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్లే. అయితే రానున్న 4 రోజుల్లో ఏంటంటే ఋతుపవనాలు మళ్ళీ పుంజుకొనడానికి అవకాశం ఉంది. అలాగే మనకి ఈవెన్ ఫిషర్మెన్ వార్నింగ్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 28 తారీఖు నుంచి కూడా గుడ్ ఇండికేషన్ అయితే కనబడుతుంది. అయితే బిఫోర్ దట్ మనకి రేపటి నుంచి కూడాను రెయిన్ఫాల్ అమౌంట్ అయితే కొన్ని ప్రాంతాల్లోనే తేలికపాటి వర్షాలు ఉంటాయి, ముఖ్యంగా నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఏఎస్ఆర్ అండ్ పార్వతీపురము అలాగే ఇంకా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో ఈవెన్ భారీ వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. అంటే డే టైం ఎలా ఉన్నా ఈవినింగ్కి సినారియం మారే అవకాశం ఉంది. కన్వెక్షన్ వల్ల క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి రెయిన్ఫాల్ కూడా వచ్చే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. రేపటి నుంచి కూడాను ఫర్దర్ 3 డేస్ కూడాను చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటూ ఒకటి లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి బట్టి రానున్న 3 రోజులు కూడా గుడ్ రెయిన్ఫాల్ ఇండికేషన్ కనబడుతుంది. ఆఫ్టర్ దట్ 4th డే నుంచి గ్రాడ్యువల్గా తగ్గుతుంది. బట్ ఏంటంటే చెదురుమదురుగా ఇక రెయిన్ఫాల్స్ అనేవి ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అంటే తెలుగు రాష్ట్రాలకి ఋతుపవనాలు ఒక్కసారి ప్రవేశించాయి. తెలంగాణలో చూస్తే పూర్తిగా వర్షాలు పడుతున్నాయి. మన ఏపీలోనే విచిత్ర పరిస్థితుల్లో ఎండలు కాస్తున్నాయి. అసలు కారణం ప్రధానమైన కారణం ఏంటంటారు? స్ట్రెంగ్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అంటే మనకి తెలంగాణలో రెయిన్స్ పడుతున్నాయి అంటే మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కూడాను ఒక ఉపరితల ఆవర్తనాలు కానీ ట్రఫ్ కానీ మధ్యప్రదేశ్ నుంచి కింద కేరళ వరకు ట్రఫ్స్ ఇవి ఉండడం వల్ల అక్కడ బాగా రెయిన్ఫాల్ అయితే ఉంటుంది. అయితే మన చుట్టుప్రక్కల ఇలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల తర్వాత నైరుతి ఋతుపవనాలు మన ప్రాంతంలో ఎక్కువ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల కూడా మనకి రెయిన్స్ అయితే అంత ఎక్కువ లేవు. బట్ అయితే రోజు కూడాను ఏదో ఒక ప్రాంతంలో మనకి తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ రానున్న 5 రోజుల్లో అయితే రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మేడం, ఇంకా 8 రోజుల పాటు ఉండొచ్చు ఈ ఎండలు? ఈ ఎండలు మనకి వన్స్ వర్షపాతం పెరుగుతున్నప్పుడు ఇంకా మరి ఎండలు ఉండవు. మరి 3 రోజులు కూడాను మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే టెంపరేచర్స్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతాయి. ఒకవేళ మార్నింగ్ ఉన్నా కూడా ఈవినింగ్ నుంచి ఎండ వాతావరణం తగ్గి మనకి క్లౌడీ వెదర్ ఉండి సో మారడానికి అవకాశం ఉంది. విశాఖ వాతావరణ శాఖ అధికారులు మేడం గారు చెప్తున్నారు పూర్తిగా అయితే వచ్చే 3 రోజుల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని, అలాగే ప్రజెంట్ ఉన్న ఉష్ణోగ్రతలు రాను తగ్గుతాయని, అలాగే ప్రజలు కూడా ఈ టైంలో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది.
కెమెరా పర్సన్ సాగర్ తనాడు ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.